నల్లగండ్ల ల్యాండ్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి రాజ్ గోపాల్ ని చంపారన్న మీ అసంప్షన్ బాగుంది. కానీ కోర్టుకు కావాల్సింది మీ అసంప్షన్స్ కాదు, ఎవిడెన్స్, ఆధారాలు. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. ఇవన్నీ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నాలు తప్ప వేరేది ఏం లేదు. ఐ విట్నెస్ చంద్రయ్య చనిపోయాడు కాబట్టి తక్షణమే వెంటనే ఈ కేసును డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా కాపాడవలసిందిగా కోర్టు. యువర్ ఆనర్, కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి చనిపోతే కేసు డిస్మిస్ చేయాలన్న రూల్ ఇప్పటి దాకా ఏ కోర్టు జరగలేదు యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ కిషోర్ ని విచారించాలనుకుంటున్నాను యువర్ ఆనర్. మిస్టర్ కిషోర్, ప్లీజ్ కమ్ టు ద విట్నెస్ బాక్స్. మీరు పుట్టుకు తెరిచ్చా పోరా? యువర్ నోటీస్ పాయింట్ యువర్ ఆనర్. నల్లగండ్ల భూమిని పేదలకు పంచామని గవర్నమెంట్ చెప్పింది. మీరేమో రిచ్చు. మరి ఆ 100 ప్లాట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు ఎలా వచ్చాయి? ఓ, మీరు మాత్రమే రిచ్చా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పోరా? యువర్ ఆనర్, అక్కడ ఉన్న ప్లాట్స్ లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఉన్నాయని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. Objection, Your Honor. ఆ ల్యాండ్ స్కామ్ కి 211 కేసుకి ఏదైనా సంబంధం ఉందండి? ఈ కేసుని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు జూనియర్ ఆజ్యా గారు. అసలు ఈ కేసు గురించి మీకు క్లారిటీ ఉందండి? డూ యూ హ్యావ్ సమ్ క్లారిటీ? సినిమోస్ లాయర్ సత్యమూర్తి గారు, కాసేపు వెయిట్ చేస్తే అన్ని సంబంధాలు ఓపెన్ అవుతాయి. ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర మీ రిలేటివా? కాదు. ఓ, మరి ప్రతి నెల నాగేంద్ర అకౌంట్ నుండి మీ వైఫ్ అకౌంట్ లో 6 లక్షలు పడుతున్నాయి, ఆయన మీకు ఇస్తున్న లంచమా? దానికి సంబంధించిన ఎవ్రీ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడం. సంబంధం లేదన్నారు, బాగా గట్టి సంబంధాలు ఉన్నట్టున్నాయి. అనవసరంగా ఇందులో నాగేంద్ర గారిని లాగుతున్నారు. రేపు కేసు ఓడిపోతే కోర్టు మీ ఇద్దరిపై తీసుకునే యాక్షన్. నేను నా క్లయింట్, ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం యువర్ ఆనర్. ఫోర్ డేస్ బ్యాక్ ఇదే కోర్టుకి రావాల్సిన ఐవిట చంద్రయ్య రాలేదు. అదే టైంలో కిషోర్ గారికి నాగేంద్ర ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఈయన చాలా రిలాక్స్ అయిపోయారు. దాని రికార్డింగ్ ఆ కెమెరాలో ఉంది యువర్ ఆనర్. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి యువర్ ఆనర్. లాయర్ గారు, మీరు కూడా ఆ వీడియోలో చాలా రిలాక్స్ గా ఉన్నారు. చంద్రయ్య రావడం లేదని ఇన్ఫర్మేషన్ మీకు కూడా వచ్చినట్టుంది. కోర్టు వాయిదా పడ్డ 20 నిమిషాలకు కిషోర్ ఫోన్ నుండి నాగేంద్ర కి మెసేజ్ వెళ్ళింది యువర్ ఆనర్. ప్రతిరోజు 4 సార్లు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు లవర్స్ లాగా. వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ లిస్ట్ ఇది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కాల్ లిస్ట్ కు సంబంధించిన వాయిస్ లను ట్రై పర్మిషన్ తో నెట్వర్క్ నుండి తెప్పిస్తే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు కోర్టుకు తెలుస్తాయి యువర్ ఆనర్. కైండ్లీ గివ్ మీ పర్మిషన్ ఫర్ కాల్ రికార్డ్స్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వన్ స్మాల్ ఆబ్జెక్షన్. నాగేంద్ర గారు ఎక్స్ హోమ్ మినిస్టర్, ఒక సెలబ్రిటీ కూడాను, కిషోర్ ఒక పోలీస్ ఆఫీసర్, వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు అవన్నీ పక్కన పెడితే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ ట్రై చేయడానికి ఎలాంటి హక్కు ఉంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ కూడా అడుగుతారా? హౌ? హౌ? You tell me how. Your Honor,
2015 లో సురేష్ కాల్మాడి వర్సెస్ సిబిఐ కేసులో సిబిఐ వారు ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రాయ్ నుంచి కాల్ ఇట్టు తెప్పించుకున్నారు. ఇవి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అదే ట్రై నుంచి చంద్రయ్య చనిపోయినప్పుడు ఏసీపీ కిషోర్ ఎక్కడున్నాడో లొకేషన్ మ్యాపింగ్ కూడా తెప్పించాల్సిందిగా కోరుతున్నాను ఎవరు. కేసు వెనుక ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నందున ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసి రీకాలింగ్ ఎఫ్ఐఆర్ లో అతని పేరు ఇంక్లూడ్ చేయండి. కోర్టు నుండి అతనికి సమన్లు పంపాల్సిందిగా కోరుతున్నాను ఎవరు. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారి పేరుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇన్వాల్వ్ చేయొచ్చా లేదా ట్రైకి పంపొచ్చా లేదా అనేది కోర్టు నెక్స్ట్ వాయిదాలు తెలుపుతుంది. ద కోర్ట్ ఇస్ అర్జెంట్ టిల్ టుమారో. ట్రాయ్ దగ్గర మనం మాట్లాడుకున్న కాన్వర్సేషన్స్ అన్ని ఉంటాయా? 5 సంవత్సరాల క్రితం అయితే ఉండవండి, కానీ లాస్ట్ 6 మంత్స్ కాన్వర్సేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. దీని అమ్మ ఎవరితో మాట్లాడానేమో. కొంప తీసి ఆ మహిళా కార్యకర్త. రాజ్ గోపాల్ని చంపాక వాళ్ళని వీళ్ళని చంపా, ముందు నిన్ను చంపాల్సింది. పోనీ ఆ జడ్జిని కొనేయండిరా, దీంతో కేసు క్లోజ్ చేయమని చెప్పండి. అందరూ అమ్ముడుపోయే జడ్జిలు కాదు సార్. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం కోర్టు మెట్లు ఎక్కిందంటే జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. అయితే ఒకటే దిక్కు, దానికి అదే కోర్టుకి వెళ్ళి కేసు విత్డ్రా చేసేలా చేస్తే పని అయిపోతుంది. ఎలా? చావు భయం చూపియండి, బెదరకపోతే బెదరో. అన్నా లాయర్ గారిని కారెక్కించండి రా. చూస్తుంటే ఇక్కడ భయం కనిపించడం లేదే, చాలా స్ట్రాంగ్ అనుకుంటా. చూపిస్తా, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ గా చూపిస్తా. తీసుకొచ్చిన వెంటనే నన్ను చంపకుండా డిస్కషన్ పెడుతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావని నీకు తెలిసిపోయింది. నువ్వేంట్రా నాకు భయం చూపించేది? చాలా తెలివైన దానివే. సరే, ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కాబట్టి కేసు వాపస్ తీసుకో, దానికి ఎంత కావాలో అడిగి తీసుకో, ట్రాయికి ఈ లైట్ తీసుకో. ఒప్పుకోకపోతే నిన్నేం చెయ్యను, నెక్స్ట్ టైం నీ జోలికి కూడా రాను, ప్రామిస్. మీరు బయలుదేరొచ్చు. రేయ్, కార్ కేసు ఇచ్చాను రా. బయలుదేరమ్మా. నిన్నెవరేం చేయరు. So
ఈ రేంజ్ లో ఉంది కదో స్ట్రాంగ్ గా నిన్ను ఇరికించడం తప్పే జరిగింది. ఒక సారీతో సరిపెట్టలేం తమ్ముడు, సెటిల్ చేస్తా. ఏయ్ పది కోట్లు ఒంటు రెడీ అయిపోయావు కదా, మనం చుట్టాలైపోదాం. మా ఫ్యామిలీ నుంచి ఒక మంచి అమ్మాయిని చూసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. నలభై ఏళ్ల పొలిటికల్ జీవితం అర్థం చేసుకో తమ్ముడు. మాట్లాడవేంటి తమ్ముడు, సరిపోవా? ఇంకేమైనా కావాలా? న్యాయం కావాలి, ఇస్తావా? నలభై ఏళ్ల రాజకీయ జీవితమా? ఏ నీ ఒక్కడదే నా జీవితం, నాది కాదా? ఐదు సంవత్సరాలు, నాలుగు కోట్లు, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. పవర్లో ఉన్నోడి మీద కేసు ఏంటి అన్నావు కదరా, 211 పవర్ ఏంటో తెలిసిందిగా. రేపు కోర్టులో కలుద్దాం. అందుకే శిక్ష వేశా. నువ్వు మాత్రం కోర్టుకెళ్లి కేసు వాపస్ తీసుకుని తిరిగి వచ్చి వీణ్ణి తీసుకెళ్ళొచ్చు. ఆలోచించుకో, కేసా ప్రాణాల? మేడం, సూర్య ఫోన్ పనిచేయట్లేదు, మీకు చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారు, అసలు ఏమైంది మేడం? అక్క, నిన్ను అడిగేది సూర్య ఎక్కడా? నాగేంద్ర దగ్గర ఉన్నాడు, చావుకి బ్రతికి మధ్య వేలాడుతున్నాడు.
మేడం అర్జెంట్గా నా హాస్పిటల్ తీసుకెళ్తాం మేడం. ఆడు ఆడి జీవితంలో అన్ని పోగొట్టుకున్నారు మేడం. ఈ ఐదేళ్ళ నుంచి ఆడి జీవితంలో అసలు ఆనందం ఇది లేడు మేడం. అన్ని బాధలే మేడం. మనకి కేసు గీసే ఏమవుతుంది మేడం. నాకు నా ఫ్రెండ్ ప్రాణమే కావాలి. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మీ చేతులు పట్టుకుంటాను మేడం. మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ మేడం, చెప్తే అర్థం చేసుకో. మనిషిలో పసువా? సారీ మ్యామ్, సారీ మ్యామ్, కేసు విత్డ్రా చేసుకుందాం మ్యామ్. ఆయన హాస్పిటల్ తీసుకెళ్దాం మ్యామ్. మీకు కాళ్ళు పట్టుకుంటారు మేడం, మీకు కాళ్ళు పట్టుకుంటారు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాం మేడం, ప్లీజ్ మేడం. అడికి వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లకుండా అక్కడిని వదిలేసి వచ్చినావా? మంచివేనాను అసలు, అసలు మంచివేనా నువ్వు? వాడిని నమ్మి జైలు నుంచి బయటకు వస్తే వాడి ప్రాణాలు తీస్తున్నావు నువ్వు. ఆ లంగగారు కేసు పెడితే ఐదేళ్లే పోయినాయి, సూర్య కేసు పెడితే వాడి ప్రాణాలే పోతున్నాయి. ఆద్య ముల్లపూడి, ఐఎమ్ బ్లడీ ఫ్రీకింగ్ వార్నింగ్ యూ, ఈ కేసు మనం వాపస్ తీసుకుందాం. ఐ మీన్ ఇట్ బ్లడీ. ఆవిడ ఒప్పుకుందని భయ, మన ఫ్రెండ్ మనమే బయట తెచ్చుకుందా. మీరు మీ ఒక్క ఫ్రెండ్ ప్రాణం కోసం ఆలోచిస్తున్నారు సూర్య? చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుదాం అనుకుంటున్నాడు. భయపడుతున్నావు లాయర్? భయపడద్దు. 15 లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే గాని మన దేశానికి స్వాతంత్రం రాలేదు. 100ల మంది బలిదానం చేసుకుంటే గాని ఒక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణాలు పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా లాయర్, వాదిస్తే న్యాయం గెలుస్తుంది, యుద్ధం చేస్తే మంచి గెలుస్తుందని. వాదించు లాయర్, యుద్ధంలో 211 గెలిపించు, గెలిపించు. భయపడి వెనక్కి వెళ్దామా, తెగించి ముందుకు వెళ్తామా? ముందుకెళ్తే చరిత్ర సృష్టిస్తాం, వెనక్కి వెళ్తే చరిత్రలో లేకుండా పోతాం. మీరే చెప్పండి ఏం చేద్దాం. Oh!
సార్, ఇప్పటికే రౌడీలు రాజకీయ నాయకులు వ్యవస్థను శాసిస్తున్నారు. న్యాయ వ్యవస్థను శాసించి స్థితికి తీసుకురాకండి సార్. మీరిచ్చే తీర్పు ఓ గొప్ప మార్పుకి. హలో కిషోర్, ఇంకా సూర్యగాడి కేసు గురించి టెన్షన్ పడుతున్నావా? అదేం లేదు సార్, బయటకు వచ్చాక వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు, మన దాకా రాడు సార్. ఎందుకు వస్తాడయ్యా? తిరగబడితే నువ్వు వేరే కేసులు ఎరికిస్తావు కదా. ఈ 211 కేసు ఏంటయ్యా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు, తేడాలొస్తే మనం చిప్పకూడు తినాల్సి వస్తుంది. మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను, ఏం చేయాలో చెప్తాడు. ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్లో ఉన్నాడు సార్, రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ల ఫేవర్ అవుతుంది సార్. వాడు కోర్టుకు రావాలంటే నన్ను దాటుకొని రావాలి. సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ 211 కేసు ద్వారా రాజగోపాల్ హత్య కేసులో కుట్రపూరితంగానే అతని ఏసీపీ కిషోర్ ఇరికించాడని నిర్ధారణ అయింది. ఆ కుట్రలో ప్రధాన సూత్రధారిగా ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నట్లు కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ దోషులను మరణించే వరకు పెరలు కూడా అనుమతించకుండా జీవిత కాలము కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. సూర్యప్రకాష్ తో పాటు భవిష్యత్లో సెక్షన్ 211 ద్వారా విజయం సాధించిన వ్యక్తిని నిందితుడుగా కాక బాధితుడుగా పరిగణించాల్సిందిగా న్యాయ వ్యవస్థకి ఈ కోర్టు సూచిస్తుంది. ప్రతి గెలుపుకే పోరాటం ఉంటుంది, ప్రతి పోరాటానికి ఓ ముందడుగు ఉంటుంది, అదే మన విజయానికి నాంది.